ఇప్పుడు చాలామంది లొంగిపోతుంటారు నక్సలైట్లు లేకపోతే జనజీవన స్రవంతిలో కలిసిపోతుంటారు దీనికి కారణం వాళ్ళ హెల్త్ ఇష్యూసా లేకపోతే పోలీసుల నుంచి వచ్చేటువంటి ఏదైతే వాళ్ళ లొంగుబాటు కోసం వాళ్ళు చేసే బెదిరింపులా లేకపోతే ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్లకు కొంత పొలం ఇచ్చి లేకపోతే ఒక ఇల్లు ఇచ్చి లేకపోతే ఇళ్ళ స్థలం ఇచ్చి వాళ్ళని నార్మల్ మనుషులుగా చేసేందుకు చేసేటువంటి ప్రయత్నాల ఇందులో ఏది అసలు మీ లంగుబాట్లకి లేకపోతే మీ జనజీవన సమతులు కలవడానికి కారణాలు అవుతున్నాయి ఇప్పుడు ఒకటి వాళ్ళు లొంగిపోవాలనుకుంటే సాధారణంగా ఒకటం కుటుంబ సమస్యలు అంటే తక్కువ చైతన్యం ఉన్నప్పుడు సభ్యులు సాధారణ సభ్యులు అనుకున్నప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలు వాళ్ళ తల్లిదండ్రులను ఎవరు పట్టించుకోకపోవడం అనే సమస్య ఉంటుంది సాధారణ సభ్య సమస్య లేదా వాళ్ళకు హెల్త్ సమస్యలు కూడా ఉండి కూడా ఆ హెల్త్ సమస్యను ఎట్లా అర్థం చేసుకోవాలి ఎట్లా పనిచేయాలని అర్థం కాక ఇబ్బంది పడి కొంతమంది దళ సభ్యులు అంటారు నేను సభ్యులు కింది స్థాయికి సంబంధించి వచ్చినప్పుడు కొన్ని సందర్భంలో పట్ల వాళ్ళు అక్కడ నాయకత్వం కానీ లేదా ఇతర కామ్రేడ్స్ కానీ ఇతర వ్యక్తులు కానీ అనుసరించిన పద్ధతులు ఆ పద్ధతులు వాళ్ళవి తప్పు ఉండొచ్చు కొంత బిరాక్రాట్గా తప్పనంటే సాధారణంగా ఎదుటి వాళ్ళు కొంత కోపంగా మాట్లాడినాయో కొంత మానసికంగా ఇబ్బంది పెట్టినాయో ఈ రూపంలో ఉన్నప్పుడు కూడా బాధపడి ఎందుకు నన్ను ఇట్లా బాధ పెట్టారు కానీ ఎందుకు ఉండడు అని చెప్పి ఇంతే ఇంత బా వేరే ఉండదు అది లేదా ఒక్కొక్కసారి ఏమైతే అంటే తమ తప్పులను ఎదుటి వాళ్ళు సరిగ్గానే డీల్ చేసినప్పటికీ ఎదుటి వాళ్ళు అంటే వాళ్ళ తప్పులను మీ తప్పు ఉంది ఇది సరిదిద్దుకోవాలని పాజిటివ్గా చెప్పినప్పుడు కూడా ఆ పాజిటివ్గా చెప్పిన దాన్ని నెగిటివ్గా తీసుకొని కూడా ఇబ్బంది పడి వాళ్ళ చైతన్య చైతన్యరీత్యా కొంతమంది అట్లా కూడా ఉన్నాయి అట్లా కూడా జరిగినాయండి జరుగుతున్నాయి కాబట్టి వాస్తవంగా ఏంటంటే ఉండి సర్ది మాట్లాడుకోవాలి సరిదిద్దుకోవాలి అవన్నీ కూడా అవన్నీ నాయకత్వం సరిగ్గా దాన్ని డీల్ చేసి సరిదిద్దాల్సిన విషయాలు అయితే మరొకటి కూడా ఏంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం కుటుంబాలతోటి వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్య పిల్లలతో కౌన్సిలింగ్ ఇచ్చి చేసేది కానీ లేదా కొంత సహకారం అందిస్తుంది ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గత కాలం నుంచి లేదా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కానీ లొంగిపోయిన వాళ్ళకు లేదా కొంత రివార్డు లేదా లేదా కొంత ఉద్యోగం లేదా ఇప్పుడు భూమి ఇల్లు అనేది అవుతుంది ఇవి అయితే ఇవన్నీ రివార్డ్ అయితే ఇస్తున్నావు కానీ ఇప్పుడు అన్ని ఇస్తున్నారు ఇప్పుడు తగ్గిపోయినాయి ఇప్పుడు ఉద్యోగాలు అనేవి ఇప్పుడు ఎవరికి ఇచ్చి అసలు గవర్నమెంట్ ఆ ఉద్యోగాలేవు నక్స లొంగిపోయిన వాళ్ళకి ఎవరికి ఇస్తుండ్రు ఎవరికి ఇవ్వటం లేదు ఇప్పుడు అయితే భూమి తర తరతీనంటే కొంతమంది వాళ్ళు తిరిగేదాన్ని బట్టి కష్టపడేదాన్ని అంటే రాగానే ఎవరికి ఇవ్వలే భూమి ఇల్లు అయితే చాలామందికి రాలేదు కొంతమందికి వచ్చినాయి అది చాలా తిరగాలే తిరిగి తిరగడం ద్వారానే వస్తాయి తప్ప ఈజీగా రివార్డ్ అయితే మాత్రం సాధారణంగా పైసలు కంపల్సరీ ఇస్తుండ్రు వేధింపులు అనేటివి ఒకనాడు వేధింపులు ఉండే ఒకనాడు ఏడు ఏళ్ళ కింద వేధింపులు ఉండేది కానీ ఇప్పుడు లొంగిపోయిన పైన ఇప్పుడు అలాంటి వేధింపులు తెలంగాణలో ఎక్కడ కూడా అవి నా దృష్టికి అయితే మాత్రం ఓకే ఫైనల్గా ఒక్కటి చెప్పండి ఇప్పుడు ధనవంతుల దగ్గర నుంచి దోచి పేదవాళ్ళకి పెట్టాలనో లేదా పేదవాళ్ళ చేతుల్లోనే రాజ్యాధికారం ఉండాలి అని మీరు ఏదైతే ఉద్యమ స్ఫూర్తితో మొదలు పెట్టారో ఆ ఉద్యమ స్ఫూర్తి క్రమేపీ తగ్గిపోతూ వస్తోంది ఆ బలం కూడా ఉద్యమ బలం కూడా తగ్గిపోతూ వస్తుంది క్యాడర్ కూడా తగ్గిపోతూ వస్తోంది సో ఎప్పటికీ మీరు అనుకున్నటువంటి ఆశయాలు సఫలం కావు అని అనుకోవచ్చండి ఇప్పుడు ఒకటి ఏంటంటే ఇప్పుడు కమ్యూనిజం అవుట్డేటెడ్ అంటారు ఇది ఒక భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ్ ఇది కమ్యూనిజం అవుట్డేటెడా కాదా మరి అవుట్డేటెడే మరి ఇప్పుడు సరే అవుట్డేటెడ్ అంటే ఇప్పుడు మనం చాలా మనం అనేక వస్తువులు మనం వినియోగిస్తాం ఒకనాడు టేప్ రికార్డ్ ఉండే ఇప్పుడు టేప్ రికార్డ్ అవుట్డేటెడే ఇప్పుడు దాని తర్వాత ఏం వచ్చింది కొత్తది కొత్తది అయితే ఇప్పుడు అన్ని ఫోనే ఆక్రమించింది ఒక రకంగా చెప్పాలంటే అది కెమెరా పనిచేస్తుంది రికార్డింగ్ పని చేస్తుంది మాట్లాడుతుంది సర్వపనులు అది చేస్తుంది ఇవాళ అయితే సేమ్ ఇట్లనే ఇప్పుడు ఇవాళ కమ్యూని అంటే కమ్యూనిజం మరి వచ్చి దే ప్రపంచవ్యాప్తంగా అది కంప్లీట్గా వచ్చి అవుట్డేటెడా ఇక్కడ మనం ఆలోచించాలి ఇప్పటి వరకు ఉన్న సమాజం ఏంటిది ఒకనాడు రాజుల కాలం ఉన్నది ఒకనాడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఒక భారతదేశం కాదని చెప్పేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ రాజుల కాలం నుంచి ఈ సమాజం ఏంది ఆధునిక రాజ్యంగా వచ్చింది దాన్నే మనం ప్రజాస్వామిక రాజ్యం అంటాను ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం అనేది సరే ఇవాళ అది ఒక అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ కాకుండా కూడా భారతదేశంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఇది ఇక్కడ ఇది వచ్చింది వచ్చింది అనేది వాస్తవంగా పీపుల్స్ దృష్టిలోపట ఒకనాడు అర్ధ భూస్వామి అర్ధవలస దేశం ఇది భూస్వామ్య దేశమే అంటే ఇక్కడ పార్లమెంట్ అసెంబ్లీ ఉన్నప్పటికీ సరే ఏమైనప్పటికీ ఇక్కడ కొన్ని చట్టాలు లేదా పార్లమెంట్ అసెంబ్లీలు ఉన్నాయి ఇవి ఎట్లా నడుస్తున్నది వేరు విషయం కానీ ఇవాళ ఇవాళ ఈ సొసైటీ లోపల ఏమి చర్చించబడుతుంది ఇవాళ ఇవాళ మహిళలపైన అత్యాచారాలు ఎక్కడ చూసినా అత్యాచారాలు ఉన్నాయి దోపిడికి గురవుతుంది వివక్షత గురవుతుంది సమానత లేదు సమానత కావాలనే కదా భావన అయితే మహిళలు కోరుకుంటారు మహిళలే కాదు లోపల ఒక సెక్షన్ వాళ్ళు కూడా సమానత అంటున్నారు కదా ఇష్టం లేని వాళ్ళు కూడా సమానత అంటారు ఇష్టం లేని వాళ్ళు కూడా అంటారు వాళ్ళు నిజంగా వాళ్ళ 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 జీవితంలో ఆచరిస్తారంటే వాళ్ళు ఆచరించరు వాళ్ళు కానీ అంటారు వాళ్ళు ఒక్క మహిళలే కాదు దళితులపైన అణువేతన వ్యతిరేకిస్తారు కదా వాళ్ళని కూడా సమానంగా చూడాలంటున్నారు కదా దళితులే కాదు ఆదివాసులకు కూడా అంటే వాళ్ళకి వాళ్ళకి హక్కులు ఇవ్వాలి వా వాళ్ళ 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 యొక్క సంస్కృతిని కాపాడాలని అందరు మాట్లాడతారు కదా అంటే లేదా ఈ రైతులకు రైతుల విషయంలో ఒకటి ఎంతమంది మాట్లాడుతుందంటే ఫేస్బుక్ అన్నిట్లో ఒకటి అన్ని మీడియాల్లో కూడా రైతుల పక్షమే మాట్లాడతారు అమలు జరగదు అమలేం జరగదు కానీ అందరు మాట్లాడతారు వాళ్ళపైన అన్యాయాలు ఉండొద్దు అని అంటున్నారు ఈ ఈ సమాజంలో ఈ అన్యాయం జరుగుతున్నాయి ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యం ఎట్లా అమలవుతుంది ఎన్నికల గురించి మన అందరికీ తెలుసు ఇవాళ ఎన్నికల గురించి ఒకనాడు పీపుల్స్ వారు చాలా చెప్పాల్సి వచ్చేది గంటల కొద్ది ఉపన్యాసం ఇచ్చేది ఎట్లున్నాయి ఎన్నికలు కరెక్ట్ కావచ్చు పని కానీ ఇవాళ ఆర్ అవసరం లేదు మావిస్ట్ పార్టీ అవసరం లేదు ఇవాళ ఈ మీడియా రాస్తుంది మీడియా రాసుడు కదా రాజకీయ నాయకులే స్వయంగా వాళ్ళు మాట్లాడుతారు మాకు కూడా ఇష్టం లేదు కానీ ఏం చేయాలి ఎన్నికలు పోవాలంటే కోట్ల వ్యాపారం అది వ్యాపారమే అది ఏమన్నా రాజకీయ నాయకులు గెలిచి నిజంగా ప్రజలకు మేలు చేసేది ఏమైనా ఉందా ఎక్కడ ఉన్నదా వ్యవస్థ ఒక వ్యవస్థనే ఒక వ్యవస్థ ఎట్లయిపోయింది రాజకీయ వ్యవస్థ ఆ వ్యవస్థ వ్యవస్థలకు పనిచేస్తలే కోర్టులు కోర్టు ఎట్లా పనిచేస్తుంది ఎవరికి న్యాయం చేస్తున్నాయి ఏ మేరకు చేస్తున్నాయి బలసిన వాళ్ళ విషయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు పీడిత ప్రజల విషయంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఇదంతా చూస్తుంది కదా వలస కూలీలు లక్షలాది మంది నెలల తరబడి కరోనా సందర్భంగా అరి ఓసపడ్డరే మేము పోతామంటే పంపించలేదే నడిచొచ్చు సచిన్రు ఎన్ని ఇబ్బందులు పడ్డరు ఎప్పుడు నిర్ణయం జరిగింది బలిసిన వాళ్ళకు వితిన్ వన్ డేల ల నిర్ణయాలు జరుగుతాయి పీడిత ప్రజలకు ఎంత జరిగాయి ఇదంతా చర్చ జరుగుతుంది కదా ఈ ఈ ఈ రాజ్యం ఏదైతే నడవడానికి ఏవైతే ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో ఎంక్వైరీ డిపార్ట్మెంట్లు ఏమైనాయి సీబీఐ డిపార్ట్మెంట్ సిబిఐ ఏమైంది ఏవైతే రాజ్యం నడవడానికి ఉన్న వ్యవస్థలు ఏవైతే ఉన్నో ఈ వ్యవస్థలన్నీ కూడా ఇవ్వాలా ఇది నేనటం లేదు ఇప్పుడు ఈ సమాజంలో వాళ్ళందరూ ప్రజాశ్రమం కావాలని చెప్పి కోరుకునే వాళ్ళు కూడా అంటారు ప్రజా ఇప్పుడు మీరు అన్న జేపీ 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 చాలా విషయాలు మాట్లాడి ఆయన కమ్యూనిస్ట్ కాదు ఆయనే ఈ ప్రజాశ్రమం ఎట్లుందో ఆయన మాట్లాడాడు జేడి లక్ష్మణ్ ఆయన డిపార్ట్మెంట్ డీజీపీగా పనిచేసిండు ఆయన కూడా ఏంటంటే సరే ఆయన రైతులకు మేలు చేయాలని చెప్పి కొంత ఆయన కొంత ప్రయత్నం చేసిండు తిరిగిండు తిరిగి పోయిండు ఆయన కూడా పోయిండు ఆయన గెలవలేకపోయిండు ఆయన కూడా ఏముంది ఏ రకంగా ఉందని చెప్పి కొంత చెప్తుండు ఆయన కూడా మాట్లాడుతుండు అంటే ఇక్కడ ఏమవుతున్నాయంటే ఈ సమాజం ఏదైతుందో ఇది ఇది ఇక్కడ ఇది ఇది దీన్ని ఏమంటారు ఇది కులిపోతుందా ఇది పతనం అవుతుందా ఇది అవుట్ డేటెడ్ ఏది అవుట్ డేటెడ్ ఫస్ట్ నిజమే దీనికంటే కమ్యూనిజానికంటే ఇది అధునాతనంగా ఉంటే ఓకే అంటే ఏ ఎవరైనా ఏది అధునాతనంగా ఉంటే ఏది ఉపయోగపడతా అది స్వీకరిస్తాం స్వీకరించమనేది అనేది ఏం లేదు అది నేను అనేది ఇక్కడ ఇది పతనం అవుతుంది ఈ పతనం అవుతున్న స్థానం పట కమ్యూనిజం కమ్యూనిజం ఏం చెప్తుంది ఇవాళ ఇప్పుడు కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు లేదా వాళ్ళ తప్పులను బట్టి మన కమ్యూనిజం డిసైడ్ చేయొద్దు లేదా ఇలా మావోయిస్టు పార్టీ ఇవాళ ప్రజల్లో బట్టి పోలేకపోయింది కాబట్టి లేదా ఇంకా వేరే దాన్ని బట్టి డిసైడ్ చేయొద్దు నా ఉద్దేశంలో కమ్యూనిజం అనేది అయిందో కమ్యూనిజం ఏం చెప్తుంది అది సమానత కావాలంటుంది కదా అదేమన్నా వేరే తప్పు చెప్తుందా ఏం ప్రజాస్వామ్యం కావాలంటుందో అది కూడా ప్రజాస్వామ్యం కావాలంటుంది ప్రజాస్వామ్యం అనేది ఆచరించాలి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య వ్యవస్థే ఇది 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 అంటే నేను మొదటిసారిగా అంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థ అని ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ప్రజాస్వామ్యం మరి ఏ రీతి ఉంది ఇదైతే కావాలి కదా అందరికైతే కావాలి కదా అంటే సాధారణ పౌరుడు కూడా అక్కడ నిలబడగలగాలి గెలవగలగాలి మంచి వ్యక్తి నిలబడగలగాలి ఇలా మంచి వ్యక్తి ఎన్నికల నిలబడి గెలవగలిగే పరిస్థితి ఉంటే మాట్లాడతాం దేశంలోపట ఎవరు మంచి వ్యక్తులందరూ ఓడిపోతారు మంచి వ్యక్తులు అనుకున్న వాళ్ళందరూ ఓడిపోయారు ఓకే కాబట్టి ఇది ఇది ఏదైతుందో కమ్యూనిజం అంటే వేరే ఏమీ లేదు అది అలా కమ్యూనిజం అంటే అది భూతం కాదు దయ్యం కాదు అది ప్రజలందరికీ అది ఒక అవసరమైంది సమానత కావాలి సమానత కావాలంటే కొంతమందికి సమానత అంటే భూములు ఉన్నోళ్ళు ఇప్పుడు పది ఎకరాల్లో ఇరవై ఎకరాలు ఎట్లా వదులుతాయి అంటే ఇప్పుడు ఏం బలవంతంగా ఇప్పుడు ఏం అంటలేరు వాళ్ళు అనగానే మొత్తం బలవంతంగా తీసేద్దామని ఏం లేదు అది రావడం ద్వారా ఈ బాధలు ఉండేవి కదా అందరం కష్టపడదాం అందరం తిందాం దానికి ఏముండదు దీనికి మళ్ళీ వ్యంగ్యమైనవి ఉంటాయి సమ కొంతమంది దీనికి వ్యతిరేకులు కమ్యూనిజం అంటే ఇదా అదా అని అంటారు తప్పుడు పద్ధతి అది మహిళల్ని కమ్యూనిజం అది చేస్తారా మహిళల మనుషులు కాబట్టి ఇక్కడ ఏదైతుందో కమ్యూనిజం అనేది సరే ఇవాళ మొత్తం వరల్డ్ వైడ్గా ఉంది బలహీనంగా ఉన్నమాట వాస్తవమే ఈ బలహీనంగా ఉన్నది రేపు ఏం జరుగుతుంది అనేది అంటే నా అంచనా సరే నేను ఎవరు అంటే ప్రజలు తెలుసుకుంటారు ప్రజలు లేదు ఈ సమాజంతో దీన్ని మార్చుకుంటాం అంటే మంచిదే ఇవాళ ఈ సమాజం ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యం సరిగ్గా అమలు జరగటం లేదు వాళ్ళు కూడా ఈ రకంగా సరే కమ్యూనిజం అన్నట్టు ఇంకేదో సమస్యలు ఉంటాయి అది నియంతృత్వం ఉంటుందో నియంతృత్వం ఉన్నది జరిగినవి ఉన్నాయి పొరపాట్లు కూడా జరిగినవి ఉన్నాయి నియంతృత్వం లేకుండా కమ్యూనిజంకి పోదాం అనుకుంటే పోతారు ప్రజలు లేదు కమ్యూనిజం అవసరం లేదు ప్రజాస్వామ్యం సరైన రీతిలో దాన్ని అంటే మంచిదే ఏ రకంగానే మంచిదే కాబట్టి ఆ సిద్ధాంత చర్చల కంటే కూడా ఇప్పుడు జరుగుతున్న ఈ సమాజంలో కూడా ప్రజాస్వామ్యం అనేది సరిగ్గా అది అమలు జరగాలి ఇది 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 అవసరమైంది కూడా ఇది చాలామంది కోరుకుంటుంది